వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో పదహారో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వితీయార్థం అనగా రెండవ భాగంలో వారి గ్రహాల అనుకూల స్థితులను బట్టి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన నాలుగు గ్రహాలు శని శుక్రుడు గురుడు రాహు కేతువులు ఇంకా కుజగ్రహ ప్రభావ ఫలితాల వలన మీరు జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి పాటించవలసిన పరిహారాలు ఏమిటి చేయవలసిన దైవనామ స్మరణ ఏది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ఇక అంటే కాస్త మెరుగైన ఫలితాలే చోటు చేసుకుంటున్నాయి ఈ రెండవ భాగంలో వీరికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ముఖ్యంగా వీరికి ఊరట కలుగుతుంది గతంలో అనారోగ్య సమస్యలతో చిన్న చిన్న అవన్నీ కూడా ఈ ద్వితీయార్థంలో కాస్త తొలగిపోతాయి అనారోగ్య విషయంలో వీరికి గతంలో ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడుంటారు అయితే ఈ రెండవ భాగంలో మాత్రం వీరికి ఆర్థికంగా కలిసొస్తుంది వీరి ఆదాయం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే వీరు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు ఈ పెంచుకున్న ఆదాయాన్ని వీరు పొదుపు చేస్తారు భూములు విలువైన వస్తువులు కొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ముఖ్యంగా వీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఫిబ్రవరి మాసంలో అదేవిధంగా వీరికి ఆర్థిక పరంగా ఏ విషయాల్లో అడుగుపెట్టినా వీరికి ఫలితాలు బాగుంటాయి విజయావకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి తుల రాశివారు వ్యాపార రంగంలో ఉన్నవారికి పరిస్థితులు సాధారణంగా ఉంటున్నాయి సన్నకారు వ్యాపారాలు చేసేవారికి స్వతంత్ర వృత్తులు నిర్వహించేవారు అనగా డాక్టర్స్ లాయర్స్ టీచర్స్ ఇంజనీర్స్ వీరికి కూడా సమయం బాగుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి వారు ఉద్యోగాల ద్వారా వ్యాపారాల ద్వారా వీరు విదేశీయానం అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక తులరాశి వారి నిరుద్యోగుల విషయానికి వస్తే వీరికి పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నాయి వీరు కోరుకున్న స్థాయిలో ఉద్యోగం లభిస్తుంది కోరుకున్న చోటికి బదిలీలు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఉద్యోగాల్లో వీరు పై అధికారులతో వీరికి మంచి సత్సంబంధాలు ఉంటాయి పై అధికారుల నుంచి ఒత్తిళ్లు తగ్గుతాయి వీరికి సహోద్యోగుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఉద్యోగాల్లో వీరు శక్తికి మించి కృషి చేయాల్సి ఉంటుంది ప్రమోషన్స్ కోసం ఇంకా మంచి స్థాయిలో ఉద్యోగాన్ని సాధించాలంటే వీరు శక్తికి మించి అధికంగా కృషి చేసి కష్టపడాలి అప్పుడే వీరికి మంచి ఫలితాలు ఉంటున్నాయి అయితే తులారాశివారు షేర్ మార్కెట్లో వ్యాపారాలు చేసేవారు కాస్త చూసి అడుగులు వేయాలి వచ్చే లాభ నష్టాలు బేరీజు వేసుకుని ముందుకు కొనసాగాలి లేదంటే నష్టాలు తప్పవు ముఖ్యంగా వారికి ఈ ఫిబ్రవరి మాసంలో పదహారో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నూతన పరిచయాలు గోచరిస్తున్నాయి పైగా నూతన పరిచయస్తుల ద్వారా వీరికి మంచి లాభాలు ఉండబోతున్నాయి అవి నూతన పరిచయస్తులు కావచ్చు తెలిసిన స్నేహితుల ద్వారానే కావచ్చు వీరికి మరింత ప్రయోజనకర ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశివారికి నూతన పరిచయాలు అనుకూలంగా ఉంటున్నాయి అదేవిధంగా స్నేహితుల వలన చక్కని అభివృద్ధి సాధించే అవకాశం ఉంది వీరు అయితే దీర్ఘకాలిక విషయాల్లో వీరు కాస్త ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది తులారాశివారు అభద్రతా భావంతో ఉంటారు ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో భావాన్ని భయాన్ని వీరు వీడాలి ఆత్మవిశ్వాసంతో వీరు ముందుకు సాగాలి వీరి ఆలోచనలు కూడా సానుకూలంగా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఉండాలి అప్పుడే వీరికి శుభ ఫలితాలు ఉంటాయి అయితే సందేహాలు అనుమానాలతో కూడిన ఆలోచనలు వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు వీరి ఆలోచనల బట్టే వీరి అభివృద్ధి ఉంటుంది వీరు మనసులో దృఢంగా సంకల్పించుకుని మంచి కోరుకుంటే వీరికంతా మంచి జరుగుతుంది మనసులో సందేహాలు అనుమానాలతో కూడిన ఆలోచనలతో వీరు పనులు నిర్వహిస్తే మాత్రం ఆ పనులు వాయిదా పెడతాయి మధ్యలోనే ఆగిపోతాయి అవి అంత విజయవంతమవవు కాబట్టి వీరు దృఢంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి వీరి ఆలోచనల ద్వారా సానుకూల దృక్పథంతో ఉండాలి అదేవిధంగా వీరు చేసే ప్రతి పని కూడా ప్రయత్న లోపాలు లేకుండా కృషి చేయాలి ముఖ్యంగా వీరు చేసే ఆలోచనలు నిర్వహించే వృత్తి వ్యాపారాలు నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండాలి మీ నిజాయితీయే మిమ్మల్ని రక్షిస్తుంది ఎదుటివారిని మోసం చేయాలనే ఆలోచనలు వీరికి అస్సలు ఉండకూడదు అలాంటి ఆలోచనలు ఉంటే వీరే నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీరు ధర్మబద్దంగా నీతి నిజాయితీలతో ఉంటుంది అయితే ధర్మబద్దంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మంచి ఫలితాలుంటాయి వీరి అభివృద్ది ఎక్కువగా ఉంటుంది వీరికి ఇక వారు వివాహం కానివారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఫిబ్రవరి పదహారు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అనుకూలమైన సమయం వివాహ ప్రయత్నాలు చేసి చేసి విసిగి వేసారి ఉన్నవారికి ఈ సమయం చాలా చక్కగా కలిసొస్తుంది ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే గనక ఉన్నత కుటుంబం నుంచి మీరు కోరుకున్న లక్షణాలతో మీకు భాగస్వామి దొరుకుతుంది అదేవిధంగా తులారాశివారు సంతానం లేనివారు ఎవరైతే ఉన్నారు వారికి ఈ సమయం చాలా బాగుంది సంతాన ప్రయత్నాలు చేసేవారికి సమయం అనుకూలంగా ఉంది సంతాన విషయంలో వీరు శుభవార్తలు వింటారు కాబట్టి తులారాశివారు సంతానం లేనివారు సంతాన ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇక వారి వైవాహిక జీవితం గురించి మాట్లాడినట్టయితే వారి వైవాహిక జీవితం బాగుంటుంది జీవితంలో సఖ్యత ఏర్పడుతుంది వీరి వైవాహిక జీవితంలో గొడవలు మనస్పర్థలు అనుమానాలు అన్ని తొలగిపోతాయి భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది కుటుంబం మధ్య ప్రేమపూర్వక వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా తులారాశివారు ఫిబ్రవరి మాసంలో శుభకార్యాల్లో పాల్గొంటారు లేదా ఇంట్లోనే శుభకార్యాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తలపెడతారు దీని ద్వారా బంధువులందరినీ కలుసుకుంటారు ఇది వీరికి మంచి సమయం కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది ఇక తులరాశివారు చేయవలసిన దైవ ఆరాధన తులారాశివారు దుర్గా అమ్మవారిని ఆరాధించాలి ఇంట్లో రోజూ దీపారాధన చేయాలి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి దుర్గా అష్టోత్తర శైతనామావళిని పారాయణం చేయాలి కామాక్షి అమ్మవారిని ఆరాధించాలి దుర్గా కడ్గమాలను పారాయణం చేయాలి ఇలా వీరు ఎక్కువగా దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ దుర్గా అమ్మవారి నామస్మరణ చేసుకుంటున్నట్టయితే గనక వీరికొచ్చే సమస్యలు తొలగిపోతాయి మీరు చేసే పని అన్నింటిలోనూ మంచి విజయాలు సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి